మా టీవీ యోగ సాధకులందరికీ నా శుభోదయం. మీ అందరకు అమృత వేళ. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటానికి ప్రాణాయామ యోగాసన విద్యను అందిస్తే బాగుంటుందని ఒక శుభ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మన భారతీయ సంస్కృతి ఋషి సంస్కృతి. మనుషులు ఎలా జీవిస్తే సుఖశాంతులతో ఆనందంతో వారి జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతారో అలాంటి చక్కటి సాంప్రదాయాలను మనందరకు అందించిన మహానుభావులు ఋషులు. ముందుగా మనందరం అలాంటి మహానుభావులందరికీ, మన మేలు కోరే వారందరికీ మనం హృదయపూర్వక నమస్కారాలు అర్పిద్దాం. ఇలాంటి సమయంలో ఆ ఋషులందరూ మునులందరూ చక్కటి ధ్యానస్థితిలో ఉండి సర్వే జన సుఖినో భవంతు అని వైబ్రేషన్స్ను ఈ భారత గడ్డ మీద విడుదల చేస్తూ ఉంటారు. అలాంటి మంచి వైబ్రేషన్స్తో ఈ తెల్లవారుజామున అమృత వేళ నిండి ఉంటుంది. ఎవరైతే అమృత వేళ నిద్ర లేచి కాస్త ప్రశాంతమైన మనసుతో మనసును ట్యూన్ చేసుకుంటారో వారికి అవన్నీ రిసీవ్ అవుతాయి. 24 గంటల సమయంలో తెల్లవారుజామున 3-3.5 గంటల నుంచి 5 గంటల వరకు అమృత సమయం అంటారు. అందుకని అమృత వేళ అంత ముఖ్యమైన సమయం, ఇంకెక్కడ చెప్పబడలేదు. ఈ సమయాన్ని ఎవరైతే స్వపరివర్తన కోసం ఉపయోగించుకుంటారో వారు ముందుగా బాగుపడతారు, వారిని కట్టుకున్నవారు బాగుపడతారు, వారు కుటుంబీకులు బాగుపడతారు, వారి వల్ల సమాజానికి మేలు జరుగుతూ ఉంటుంది. చెత్త ఈ సమయంలోనే లేచినప్పుడు మనం మన లోపలికి వెళ్ళటానికి ఒక చక్కటి అవకాశం, మన గురించి మనం అన్వేషించుకోవటానికి, మన మనసుతో మనం మాట్లాడుకోవటానికి, మనం మంచిగా మారటానికి మనకిచ్చిన అద్భుతమైన అవకాశంగా భావించి మనము ఉపయోగించుకుంటే బాగుంటుందని మన భారతీయ సంస్కృతిలో ఋషులందరూ అలాంటి సాంప్రదాయాలను ఏర్పరిచారు. ఇలాంటి సమయంలోనే మానసిక పరివర్తన కోసం ధ్యానం కానీ, ఆధ్యాత్మిక చింతన కానీ, మరి మనసుతో మాట్లాడుకోవటం కానీ చేస్తూ శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఆసనాలు కానీ ప్రాణాయామం కానీ అభ్యాసం చేస్తే బాగుంటుందని మన పెద్దలు ఇలాంటి సమయాన్ని ఇలాంటి మంచి పనుల కోసం కేటాయించారు. పెందలు కాడే పడుకున్నారు, తెల్లవారుజామున లేచారు, ఇలాంటివన్నీ చేసి సమాజానికి ఆదర్శప్రాయులయ్యారు. ఇంతవరకు భారతీయ సంస్కృతి ఈ విధంగా అన్న సుఖశాంతులతో ఉంది అంటే ఆ మహానుభావుల పుణ్యమే. ఈ మధ్య కాలంలో మనందరం కాస్త తెల్లవారి సంస్కృతిని ఇంటర్నెట్ల ద్వారా, టీవీల ద్వారా చూస్తూ మన పిల్లల్ని అక్కడికి ఎక్కువగా పంపిస్తూ వాళ్ళ అలవాట్లు మనం నేర్చుకుని మన పిల్లలకు అవి నేర్పుతూ ఈ రోజున డబ్బులున్నాయి, సౌకర్యాలున్నాయి, కానీ అనుభవించడానికి మనిషికి సుఖశాంతులు మాత్రం లేవు. అవి కూడా కొనుక్కుంటే దొరుకుతాయని చూస్తున్నాడు, మరి అది కుదరదు కదా. అంచేత అవి ఇంకొకరు ఇస్తే వస్తాయా? తనకు తాను సంపాదించుకోవాలి, ఇంకొకరి ద్వారా ఎప్పటికీ రావు. అలాంటి సమాజంలో మనం ఈరోజు ఉన్నాం. లేటుగా పడుకోవటం అనేది ఆదేశస్తుల సాంప్రదాయం, లేటుగా లేవటం ఆదేశస్తుల సాంప్రదాయం, మన సంస్కృతి కాదు. చాలామందికి పెందలకాడే పడుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడే పడుకుంటే మళ్ళీ 4-5 గంటలకు మేలుకు వస్తుంది, అప్పుడు లేచి ఏం చేయాలి, అప్పుడు లేచి ఏం చేయాలి అనేది మీరు ప్లాన్ చేసుకోవాలా. అందుకనే మీరు
ఆ టైంను పడుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి 11-12 వరకు మెలకువతో ఉంటే, అప్పుడు పడుకుంటే 7-8 వరకు హాయిగా నిద్ర పడుతుందని మీకు అనిపిస్తుంది. మరి 11-12 వరకు ఇంకేం పనులు ఉండవు కదా, అంచేత ఆ టైం వరకు మెలకు ఉండి ఇక టీవీలు, సినిమాలు, క్లబ్బులు, బార్లు, బీర్లు ఇలాంటి కాలక్షేపం చేసి ఇంకా మనసుని ఎక్కువ చెడగొట్టుకుని పడుకుంటున్నాం. అందుకని లేచాక మంచి పని చేయడానికి మీ మనసు ఒప్పుకోదు. ఇలా చెడగొట్టడం, అలా మంచి పనికి దూరం చేసుకోవటం జరుగుతున్నది. చూడండి, ఆ టైంలోనే బార్లు వెళ్ళటం కానీ, మందు తాగటం కానీ, మాంసాలు తినటం కానీ, డ్యాన్సులు వేయటం కానీ, పేకలు ఆడటం కానీ, క్లబ్బులకు వెళ్ళటం కానీ, లేక శృంగార కార్యక్రమాలు చేయటం కానీ, అన్ని చెడ్డ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అది మనకు చెడు అనిపించదు, కానీ దెబ్బతిన్నాక మనం ఆలోచిస్తే అలాంటివన్నీ మీకు హెల్ప్ చేస్తాయా? ఎలా ఎంజాయ్ చేయాలో మీరు తెలుసుకుంటున్నారు, చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. కానీ ఎలా బాగుపడాలో, బాగుంటే మన జీవితం ఇంకెంత సుఖంగా ఆనందంగా ఉంటుందో అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయట్లా, అలాంటి వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళటల్లా, అలాంటి వాళ్ళు ఇచ్చే మంచి కార్యక్రమాలు మీరు తెల్లవారుదాం లేచి చూడటల్లా. అంచేత ఆ చెడును మైండ్లో పెట్టుకుంటున్నాం, ఇంకొక మంచి చేయటానికి మీకు టైం లేకుండా 7-8 అవుతున్నది. భార్యాభర్తలిద్దరూ 7-8 గంటల వరకు పడుకుంటే పిల్లలు 8 వరకు పడుకుంటారు. మిమ్మల్ని చూసి కదా వారు నేర్చుకునేది. మీరు కంగారు పడతారు ఆఫీస్కి వెళ్ళటానికి, వంట చేసుకోవడానికి. మిమ్మల్ని చూసి వారు కూడా లేట్గా లేచి స్కూల్కి వెళ్ళటానికి హడావిడిగా కంగారు పడతారు. ఆ టెన్షన్తోనే వృత్తి వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆఫీసులకి వెళ్ళి, స్కూల్స్కి వెళ్ళి, అక్కడ చిరాకులు, కోపాలు, టెన్షన్లు, మానసిక ఒత్తిళ్ళు. కనీసం స్త్రీలు ఉంటారు, భర్త వచ్చే వరకు వాళ్ళు కూడా భోజనం చేయరు. వారు వచ్చే వరకు మెలకువగా ఉండి అన్నీ తిని సర్దుకుని కాస్త టీవీలు, కార్యక్రమాలు చూసి పడుకునేసరికి లేట్ అవుతుంది. ఈవిడ లేటుగా లేచేసరికి పిల్లలకు మంచి సంస్కృతి రాదు. ఇక్కడ అంచేత మనందరం సుఖంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ అలాంటి ఆనందాన్ని, సుఖాన్ని, ఆరోగ్యాన్ని పొందటానికి సాధన మనం చేయటం లేదు. అలా మనం మారి ఈ అమృత వేళ సమయాన్ని మనం ఉపయోగించుకోగలిగితే మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోవాలి. వ్యక్తి పరివర్తనే విశ్వ పరివర్తన. అందరూ మారాలని మీరు అనుకోకండి, నేను మారాలి అని అనుకోండి చాలు. ఇంకొకరి కోసం మీరు చేయకండి, మీకోసం మీరు చేయండి. మిమ్మల్ని చూసి నలుగురు మారతారు. ఎదుటివారు మారాలని మీరేం ప్రయత్నం చేయక్కర్లా, మీ ప్రయత్నం మీరు చేస్తే ఎదుటివారు ఆటోమేటిక్గా మారిపోతారు. నా కోసం నేను తింటున్నా, నా కోసం నేను సాధన చేస్తున్నా, నా కోసం నేను ఆనందంగా ఉండటం కోసం ప్రయత్నం చేస్తున్నా, నన్ను చూసి ఎంతో ఎన్నో వేల మందో లక్షల మందో కొంత మార్పు చేసుకుంటున్నారు కదా ఈ రోజున. మీ అందరి కోసం నేను మారటల్లా, నా కోసం నేను మారా. ఇట్లా ప్రతి మనిషి తన కోసం తను కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎంతసేపు సంపాదన, తినటం, ఎంజాయ్ చేయటమే. ఇవన్నీ మీకు దుఃఖం, కష్టాలు వచ్చినప్పుడు హెల్ప్ చేయవు. మీకు ఎంజాయ్ చేయడానికి మిమ్మల్ని ఆకర్షించే స్నేహితులు మీకు బాధలు వచ్చినప్పుడు మీకేమి హెల్ప్ చేయడానికి వారికి అలాంటి మాటలు చెప్పే అవగాహన లేదు. అలాంటి ఓదార్పునిచ్చే నేర్పు వారిలో ఉండదు. అంచేత అలాంటివి మనకి ఉపయోగపడవు కష్టాలు వచ్చినప్పుడు. అంచేత ప్రతిరోజు మనం కష్టాలు వచ్చినా తట్టుకునేటట్టు సాధన చెయ్యాలి. ఈ శరీరాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా తీర్చిదిద్దుకోవడానికి పునాదులు వేయాలి. అలాంటి పునాదులు వేసుకునే చక్కటి సమయం ప్రాతకాల సమయం. దాన్ని మనం ఉపయోగించుకోవటానికి మళ్ళా అలవాటు పడితే బాగుంటుందనే మీ అందరికీ కాస్త ఇబ్బంది అయినా, కొన్ని రోజుల ఇబ్బంది అనిపిస్తుంది, ఒక మంచి సంస్కృతి మీకు అలవాటు చేస్తే బాగుంటుందనే 4 గంటలకు కోళ్ళు కూసి లేవండి అని మనందరినీ లేపుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మనం లేచి ఇలాంటి మంచి కార్యక్రమంతో మన దినచర్యను ప్రారంభిస్తే బాగుంటుందనే శుభ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకురాబోతున్నాం. మీరందరూ
ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం. కాస్త ముందుగా నా విన్నపం, పెద్దలు మంచి అలవాట్లు నేర్చుకుని మీ వంశానికి మంచి అలవాట్లను వ్యాప్తి చేయండి. అదే నేను కోరుకునేది. భవిష్యత్తును చూస్తే మీ పిల్లలు ఎంత చెడిపోయి ఎంత ఇబ్బందుల్లో పడబోతున్నారో మీరు ఊహించుకోండి ఒక్కసారి. అలా మీ పిల్లలు అంత చెడిపోయి అంత దుఃఖంలో ఇరుక్కుపోతుంటే మీరు ఎంత బాధపడతారు ఆలోచించండి. భవిష్యత్తులో ఇప్పటికే తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు, తిడుతున్నారు, గౌరవం లేదు, భక్తి లేదు, మంచి చెడు లేదు, పెద్ద చిన్న లేదు. పిల్లలు అలా అయ్యారు అంటే పెళ్లి చేసుకున్న సంవత్సరాలు కూడా కాపురం చేయలేకపోతున్నారు, నెలల్లోనే విడాకులు తీసుకుంటున్నారు. ఇలాంటి స్థితి మన పిల్లల్లో ఉందంటే పిల్లల తప్పెప్పుడు కాదు, మన లోపమే చేత. అలాంటి చక్కటి సాంప్రదాయాలను మనం పిల్లలకు అందించాలి. మనం మారాలి. మనందరం సర్వే జన సుఖినో భవంతని శ్లోకాలు చదవటం కాదు కావాల్సింది, చదవాలి. కానీ ముందు అందరూ సుఖంగా ఉండాలని, మాట అంటే సుఖంగా ఉండరు, అలా ఉండేటట్లుగా మన సుఖాన్ని అనుభవిస్తూ ఉంటే అందరూ సుఖంగా ఉండటానికి అదే పునాది అవుతుంది. అందుచేత అలాంటి మంచి విషయాలను మనందరం సాధన చేద్దాం. చక్కగా అమృత వేళ నిద్రలేచి ఈ మానసిక ఆనందాన్ని, శారీరక ఆరోగ్యాన్ని పొందటానికి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీ జీవితంలో కొన్ని మంచి మార్పులు రావాలని మేము ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమం నుండి మీకు ఎలా ఎలా అందిస్తున్నామో ముందుగా తెలియజేస్తాను. ఆదివారం రోజున మీకు వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్లు అందించబోతున్నాం. మన శరీరంలో కండరాలను, నరాలను, ఎముకలను ఫ్రీ చేసుకునే వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్, మజిల్ టోన్ పెంచే కొన్ని ఎక్సర్సైజ్లు, బలాన్ని పెంచే దండీలు, బస్కిల్ లాంటివి, సూర్య నమస్కారాలు లాంటివి అందించబోతున్నాం. మనం కిటికీలను, తలుపులను, గెడలను వాడుకోకపోతే అవి బీసుకుంటాయి, సరిగా పట్టవు, శబ్దాన్ని చేస్తుంటాయి. మన వృత్తి వ్యాపారాల్లో శరీరాన్ని కదపకుండా కూర్చుని చేసుకునేటట్టు ఉన్నాయి కాబట్టి మన బాడీ కూడా వాడని తలుపులు, కిటికీల్లాగా అయిపోయినాయి. అలాంటి వాటిలో ఎనర్జీ ఉండదు, లైఫ్ తగ్గిపోతుంది, నీరసం వచ్చేస్తుంది, పనిలో మరాయిస్తుంటాయి. అలాంటి వాటికి టోన్ పెంచే టానిక్ లాంటి ఎక్సర్సైజులు మీ ముందుకు తీసుకురాబోతున్నాం సండే. ఇక మండే కార్యక్రమం అంతా కూడా ప్రాణాయామం యొక్క ప్రాముఖ్యత, శ్వాస రహస్యాల గురించి గంటసేపు వివరణ. మంగళవారం రోజున ప్రాణాయామాన్ని నేను చేసి చూపిస్తూ వాటి వెనుకున్న వాస్తవాన్ని వివరిస్తూ మీ చేత ఒక్కొక్క ప్రాణాయామాన్ని చేయించే కార్యక్రమం, ఒక 7-8 రకాల ప్రాణాయామాల్ని అభ్యాసం చేసే కార్యక్రమం మీకు మంగళవారం రోజున ఉంటుంది. బుధవారం రోజున ఆసనాల వెనుకుండే రహస్యాలను అందించబోతున్నాం. ఆసనాలకు, ఎక్సర్సైజులకు ఉన్న సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, వాటికి వీటికి మధ్య ఉన్న భేదం ఏమిటి, లా ఉన్నవారు ఆసనాలు చేస్తే బాగా ఎందుకు బరువు తగ్గుతారు, ఇవన్నీ బుధవారం రోజున వివరిస్తాం. గురువారం రోజున అతి ముఖ్యమైన ఒక 4-5 ఆసనాలను నేను చేసి ఒక్కొక్క ఆసనాన్ని వివరిస్తూ మీ చేత చేయించే కార్యక్రమం గురువారం. శుక్రవారం రోజున పొట్ట తగ్గే, పై పొట్ట తగ్గే, మరి నడు నొప్పికి సంబంధించిన అతి ముఖ్యమైన 4-5 ఆసనాలను ఆ రోజు వివరిస్తూ మీ చేత చేయించే కార్యక్రమం. శనివారం రోజున సీటు తగ్గే, వీపు భాగాన్ని తగ్గించుకునే 7 ఆసనాలను ఆ రోజు నేను చేసి మీ అందరి చేత చేయించబోతున్నాం. ఇట్లా అయిన తర్వాత ఇప్పుడు నేర్చుకున్న 7 కార్యక్రమాన్ని డైలీ ప్రాక్టీస్ చేయడానికి 1 అవర్ యోగా ప్రోగ్రామ్ అని పెడుతున్నాం. ఇక మీకు సండే రోజున 20 ప్రాణాయామం వస్తుంది, 40 ఆసనాలు వస్తాయి. ఇన్ని రోజులు నేర్చుకున్న ఎసెన్స్ని, అతి ముఖ్యమైన వాటిని 1 అవర్లో చేసేటట్టుగా మీకు సెటప్ చేసిన ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక ఆదివారం నాడు ఒకరోజు సెటప్ చేసిన 1 అవర్ ప్రోగ్రామ్ అక్కడి నుంచి మళ్ళా సాటర్డే వరకు 7 పాటు అదే రిపీట్ అవుతూ ఉంటుంది. నేను టీవీలో చేసే సమయాన్ని, ఆ విషయాన్ని నన్ను చూస్తూ మీరు అదే సమయాన్ని ఇంట్లోనే అభ్యాసం చేసేటట్టు కామెంటరీతో ఉంటుంది. ఇక్కడ నాకు, అక్కడ మీకు ఇద్దరం ఒకే టైంలో ఆసనాలు, ప్రాణాయామాన్ని అభ్యాసం చేసేస్తాం. అట్లా వరుసనే మీరు 15 కనుక ఈ కార్యక్రమాలను
తెల్లవారుజాము లేచి చూశారంటే మీకు అలవాటు అయిపోతుంది, అవగాహన వస్తుంది. అక్కడి నుంచి మీరు తెల్లవారుజాము కుదరకపోతే ఇంకొక టైం అడ్జస్ట్ చేసుకునైనా మీరు అప్పుడు వీటిని చేసుకోవటానికి మీకు ప్రాక్టీస్ అయిపోతుందని ఇలా పెట్టాం. మళ్ళీ ఎవరన్నా 15 రోజులు వరుసన నేర్చుకోవటం మిస్ అయిన వారు ఆర్డర్గా వినటానికి మళ్ళీ అక్కడి నుంచి ఇదంతా రిపీట్ చేస్తాం. మళ్ళా అట్లా నెలకు 2 సార్లుగా ఈ సైకిల్ అంతా రిపీట్ అవుతూ ఉంటుంది. మీరందరూ చక్కగా ఉపయోగించుకోవచ్చు. మరి మీ ఆరోగ్యాన్ని మీరు బాగు చేసుకునే చక్కటి అవకాశం మరి మేము కలిగిస్తున్నాం. అలాంటి అవగాహన కార్యక్రమాలన్నింటినీ మీరు ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాం. శరీరంలో అన్ని భాగాలను ఫ్రీ చేసే వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ల గురించి తెలుసుకుంటూ చేసే ప్రయత్నం చేద్దాం. మనం ఈ రోజున శరీరానికి చక్కటి వార్మింగ్ అప్ ఎక్సర్సైజుల్ని తెలుసుకుందాం. తలభాగం నుంచి పాదం వరకు అన్ని భాగాల్లో కండరాలని, నరాలని, ఎముకల్ని స్వాధీనం చేసుకోవటానికి ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుందో ఒక్కొక్క భాగానికి నేను చేసి చూపిస్తాను. ఒకసారి 2 సార్లు నేను చేసినప్పుడు మీరు చూడండి, ఆ తర్వాత నాతో పాటు మీరు కూడా ఎవరు చేయొచ్చో ఎవరు చేయకూడదు నేను చెప్తాను. అలా చేయగలిగేవారంతా నాలాగా మీరు చూస్తూ కొనసాగించవచ్చు. ముందుగా మనం నెక్ ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మెడకండాలు మంచి బలంగా ఉండాలంటే ఎలాంటి వ్యాయామాలు హెల్ప్ చేస్తాయి? మన ఉద్యోగ వ్యాపారాల్లో వంటల దగ్గర కానీ, వేరే మిషన్ కుట్టేటప్పుడు కానీ, టైప్ కొట్టడం, కంప్యూటర్ చేయటం లాంటి దగ్గర కానీ మెడకు స్ట్రెయిన్ కాకుండా మంచి బలాన్ని అందించే వ్యాయామాలు ఇప్పుడు చేయబోయేవి. ముందుగా చూడండి, ఈ భాగం కదలకుండా పెడతాం, మెడను మాత్రమే పక్కకు తిప్పే ప్రయత్నం చేస్తాం. మెడకు ప్రక్క కండరాలు చాలా బలాన్ని చేకూర్చడానికి, మజిల్ స్ట్రెంగ్త్ను పెంచడానికి ఈ నెక్ ఎక్సర్సైజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే కొత్తలో ఏవైనా 2-3 సార్లు 4 సార్లు చేసి ఆపవలసి ఉంటుంది. ఇట్లా మీరు ఒకేసారి ఎక్కువ చేసేస్తే నొప్పులు పట్టేస్తాయి అనమాట. 2వ రోజు అసలు మెడ దెప్పటానికి పనికి రాకుండా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రక్కలకు చేసాం, ఇప్పుడు మరో రకంగా నెక్ ఎక్సర్సైజ్. దీనివల్ల ఈ సైడ్ మజిల్ బాగా స్ట్రెచ్ అవుతుంది, దానికి బలం చేకూరుతుంది. కొత్త వారు ఏవైనా 2-3 సార్లు చేసి ఆపేయండి, ఎక్కువసార్లు చేయొద్దు. అలవాటు మీద పెంచుకునే ప్రయత్నం చేయాలి. మెడ నొప్పులు ఎవరికైతే ఉండి ఇబ్బంది పడుతున్నారో వారు ఇప్పుడు చేయబోయేదాన్ని వారు చేయకుండా చూడండి. ఇతరులు మాత్రం ఈ వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. కళ్ళు మూసుకుని చేయవలసి ఉంటుంది. ఇది అర్ధచంద్రాకారంగా మెడను తిప్పటం ద్వారా మెడ మంచి బలంగా తయారవుతుంది. ఎవరికైతే ఎక్సర్సైజులు బాగా అలవాటో వారు కొనసాగించవచ్చు. మీరు 5-6 రోజులు 5-6 సార్లు చేస్తే అక్కడి నుంచి ఎక్కువసేపు చేయొచ్చు. క్రమేపి అలా మెల్లగా ఆపితే హాయిగా అనిపిస్తుంది. మెడ నొప్పులు ఉన్న వారు మెడను ముందుకు వంచకూడదు కాబట్టి, ఇందులో ముందుకు వంచే ప్రక్రియ వచ్చింది కాబట్టి వారిని వద్దు అని చెప్పింది. ఇప్పుడు 3 రకాలు చేశాం, ఇప్పుడు 4వ రకం వ్యాయామం. మెడను 0 చుట్టినట్లుగా గుండ్రంగా తిప్పటం, ఆ తర్వాత మళ్ళా రివర్స్లో తిప్పటం.
కళ్ళు తిరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఒకటి రెండు రౌండ్లో మూడు రౌండ్లో చేసి మెల్లగా చేయాలి, మెల్లగా ఆపాల్సి ఉంటుంది. ఎవరికైనా అట్లా అనీజీగా ఉంటే కూర్చుని చేయొచ్చు. అలా మూడు నాలుగు సార్లు ఐదు సార్లు చేసిన తర్వాత మళ్ళీ రివర్స్లో తిప్పొచ్చు. కళ్ళు తిరుగుతాయి చాలామందికి, అలా చేసేసరికి కొద్దిగా తగ్గించి చేసుకున్నా సరిపోతుంది. అలా రివర్స్లో సరిపోతుంది. మెల్లగా సడన్గా కళ్ళు తెరవకుండా కాసేపు కళ్ళు మూసుకుంటే ఫ్రీ అవుతుంది. కళ్ళు తెరిస్తే తూలినట్లుగా పడిపోతున్నట్లుగా అనిపిస్తుంది. పూర్తిగా మెడక ముందు భాగం వెనక భాగాన్ని ఉండే కండరాలన్నింటినీ, ప్రక్క కండరాలన్నింటినీ మనం యాక్టివేట్ చేయడానికి, ఫ్రీ చేయడానికి, మళ్ళా స్ట్రెంగ్తనింగ్ చేయడానికి ఉపయోగపడేవి చేశాం. ఇప్పుడు చేతులకు సంబంధించిన వ్యాయామాలు చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా చేతి వేళ్లను బలపరిచే, అందులో నరాలను బలపరిచే ఎక్సర్సైజ్. బాగా చాపాలి చేతిని, బాగా పిడికిలు గట్టిగా బిగించాలి. దీన్ని బాగా చేస్తే ఆడవారికి చాలా మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు పుల్కాలు పిండి పిసికేటప్పుడు కూడా చేతులు నొప్పి పుడుతున్నాయి అంటుంటారు. ఇది బాగా చేస్తే పిండి బాగా పిసుకొచ్చు రేపటి నుంచి. ఎందుకంటే ఈ భాగం చేతి కండరాలకి, ఈ అరచేతిలో ఉండే నరాలు ఎముకలన్నింటినీ యాక్టివేట్ చేసే, స్ట్రెంగ్తన్ చేసే ఎక్సర్సైజ్ ఇది. కొంచెం స్పీడ్గా కూడా చేయొచ్చు. ఇప్పటికే చాలా మందికి ఇక్కడ నొప్పి విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఎంత బాగా మజిల్స్ కదులుతాయో మీరు చేసినప్పుడు తెలుస్తుంది. సరిపోతుంది. స్ట్రెయిన్ అనిపిస్తే కాస్త వేలాడేసుకుంటే ఫ్రీ అయిపోతుంది, నొప్పి తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ గుత్తిని ఫ్రీ చేసుకునే వ్యాయామం చేద్దాం. అంటే అన్ని జాయింట్లు ఇట్లా మనం ఫ్రీగా చేసుకోవటం ద్వారా మన పని సామర్థ్యం పెరుగుతుంది, శరీరం పనిచేసుకోవడానికి బాగా సహకరిస్తుంది అన్నమాట. తర్వాత స్పీడ్ పెంచుకోవచ్చు. స్టార్టింగ్ కొంచెం స్లోగా చేసిన రోజు చేయగా 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 మనకి శక్తి పెరిగి ఎక్కువసేపు చేయడానికి శరీరం సహకరిస్తుంది. సరిపోతుంది. ఇప్పుడు ముంజేతి జాయింట్ని లూజ్ చేసుకునే ఎక్సర్సైజ్ చేద్దాం. గుప్పుడు మూసేసి ఇట్లా తిప్పే ప్రయత్నం చేయండి. సున్నా చుట్టినట్టుగా గుప్పుడు భాగం తిరగాలి. ఈ జాయింట్ని ఫ్రీగా చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఒక ఐదారు సార్లు ఏడెనిమిది సార్లు చేసేసరికి మీకు మోచే దిగువ భాగం అంతా కండంతా నొప్పి అనిపిస్తూ ఉంటుంది. సరిపోతుంది. స్ట్రెయిన్ ఎక్కువ అవుతారు కాబట్టి తక్కువసేపు మళ్ళా రివర్స్లో.
కొంతమంది ఇలా చేస్తుంటే టకా టకా అంటుంటాయి, అది సహజంగా శబ్దం వస్తుంది, అది ఏం పట్టించుకోక్కర్లేదు. ఇప్పటి వరకు మనం ఈ జాయింట్ ని, ఈ వేళ్లను, ఈ కండరాలను లూజ్ చేసే ఎక్సర్సైజ్ల వరకు చేసాం. ఇప్పుడు ఈ జాయింట్ ని, దీనికి సంబంధించిన ఈ కండరాలని మంచిగా బలాన్ని చేకూర్చే రెండు రకాలైన ఎక్సర్సైజ్లు చేయబోతున్నాం. ఇప్పుడు చేతి స్ట్రైట్ గా పెట్టండి, ఇక ఐదు వేళ్ళు కలిపేసి పైకి కిందకి, ఇలా పైకి ఇలా కిందకి. దీనివల్ల మీకు ఎంత బలం అంటే, మీరు బట్టలు ఎంత పిండినా ఈ భాగం మీకు నొప్పి ఉండదు, ఇక అంత బలం వచ్చేస్తుంది ఇందులో. రోజు 10-15 సార్లు కనుక ఇట్లా కొట్టారంటే అంత అంత బలం వచ్చేస్తుంది మజిల్స్కి. ఇంకొకటి, మీరు కూరగాయలు ఎక్కువ కోసినా, బకెట్లు పెట్టినా, బరువులు పెట్టినా, మెయిన్ ఈ కండరాల హెల్ప్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. చేస్తూ ఉండండి, ఇట్లా స్ట్రెయిన్ అనిపిస్తే ఆపేసేయండి, కొత్తలో నొప్పులు వస్తాయి. నెక్స్ట్ ఇంకొక రకం, ఇప్పుడు మనం ఈ మోచే జాయింట్ కి, ఈ కండరానికి మంచి బలాన్ని ఇచ్చే ఎక్సర్సైజ్ చేద్దాం. ప్రయత్నం చేయండి, గుప్పుడు మోసే చేతులు ఇట్లా. దీనివల్ల జాయింట్ దగ్గర డిస్లోకేట్ కావటం కానీ, మరి బకెట్లు పట్టినప్పుడు కొంతమందికి టెన్నిస్ ఎల్బో ఎఫెక్ట్ అవటం కానీ జరుగుతుంటాయి. మరి ముందు నుంచి ఇలాంటివి కనుక మనం చేస్తే అలాంటి ప్రాబ్లం మనకు భవిష్యత్తులో రాకుండా చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇలాంటివన్నీ మనం కదపకుండా శరీరాన్ని వాడుకుంటున్నాం కాబట్టి పనుల్లో రకరకాల సమస్యలు మనకి శరీరం కలిగిస్తూ ఉంటుంది. మీరు ఎంతసేపు చేయక్కర్లేదు, కానీ క్రమేపీ అలవాటు మీద ఎక్కువసేపు చేయడానికి ప్రయత్నం చేయాలని మేము ఎక్కువసేపు చేసి చూపిస్తున్నాం మీకు. ఇప్పుడు మనం ఈ గూడ్ జాయింట్ని, దానికి సంబంధించిన ఈ కండరాన్ని, ఈ కండరాన్ని, ఈ వెనక ఉండే జబ్బ కండరాన్ని మంచి బలాన్ని చేకూర్చే ఎక్సర్సైజ్ ఒకటి చేయబోతున్నాం. దీన్ని బాగా చేస్తే బకెట్లు బాగా బరువు పట్టినా, ఏదన్నా పట్టుకుని వేలాడినా, ఈ గూడ్ డిస్లోకేట్ కాకుండా, ఈ మజిల్ వీక్ కాకుండా మంచి బలాన్ని చేకూర్చే ఎక్సర్సైజ్ ఇది. మనం చేసేటప్పుడు ఎన్ని కండరాలు యాక్షన్లోకి వస్తున్నాయో మీకే ఎక్స్పీరియన్స్ అవుతుంది. చూడండి, కొంచెం బ్యాలెన్స్ కోసం కాళ్ళను వెడల్పు పెట్టి నుంచుని ఇలా చేస్తూ ఉండండి. కొత్తవారైతే 4-5 సార్లు 5-6 సార్లు చేయండి. 5-6 సార్లకే మీకు జబ్బలు నొప్పి పుట్టేస్తాయి. అలవాటు మీద పెంచుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఒక 1 వారం రోజులు అలవాటు అయిన తర్వాత నుంచి మీరు 15-20 సార్లు 50 సార్లు అయినా సరే ఇలా చేసుకుంటూ వెళ్ళచ్చు. చేసేటప్పుడు చూడండి, ఛాతి దగ్గర నుంచి చంక భాగం, గూడు భాగం యొక్క కండరాలు ఎంత యాక్షన్ చేస్తున్నాయో మీరు మనసు పెట్టి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అన్నమాట. ఇలా చేసేటప్పుడు దీర్ఘ శ్వాసను తీసుకుంటూ ఉంటాం. అందుకని ప్రతి ఎక్సర్సైజ్ లో మనం దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ చేయాలని మాత్రం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చేతుల్ని పైకి కిందకి ఆడించినట్లుగా ఈసారి మనం ప్రక్కకు ఆడించే ప్రయత్నం చేద్దాం. మళ్ళా కాళ్ళను కొంచెం వెడలు పెట్టుకోండి. ఇలా నుంచున్న తర్వాత చేతుల్ని ఇలా ప్రక్కకు చాపండి. ఇప్పుడు ఇక్కడికి ఇట్లా తీసుకొస్తాం, మళ్ళీ వెనక్కి. దీనివల్ల ఈ మజిల్ చాలా బాగా బలాన్ని చేకూర్చుకుంటుంది, ప్లస్ జబ్బ మజిల్స్ అన్నీ కూడా చాలా బలంగా తయారవుతాయి. మగవారికి ఈ చెస్ట్ మజిల్ కూడా బాగా డెవలప్ అవుతుంది. కాస్త ఇక్కడ ఎత్తుగా ఉండాలని అనుకుంటూ ఉంటారు, ఆ మజిల్ డెవలప్ అవడానికి మంచిది. బాగా రిబ్స్ మజిల్స్, ఇంట్రాకోస్టల్ మజిల్స్ ఇవన్నీ ఈ ఎక్సర్సైజ్లో యాక్షన్లోకి వస్తాయి. శ్వాసకు సంబంధించిన కండరాలన్నీ, రిబ్స్ మజిల్స్ అన్ని యాక్షన్లోకి వస్తాయి. దీర్ఘ శ్వాసలు మాత్రం మీరు మరవద్దు. ఒకసారి చేయి పైకి, ఒకసారి కేయి కిందకి, ఇట్లా ఆల్టర్నేటివ్ గా చేతులు మార్చుకుంటూ మనం చేస్తూ ఉంటాం.
కొత్త వారు కొద్దిసేపు చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు చేతులు మనం ఇలా పైకి ఇలా ప్రక్కల కదిపాం, ఈసారి ఈ విధంగా పైకి కిందకి లేపి చేద్దాం. దీనివల్ల ఈ మజిల్ బాగా బలాన్ని చేకూర్చుకుంటుంది, మంచి గ్రోత్ వస్తుంది. మజిల్ చాలా మందికి ఈ మజిల్ ఇక్కడ ఇక్కడ పెరిగితే మంచి వి షేప్ లో బాడీ డెవలప్ అవుతుంది అన్నమాట. వీళ్ళంత వరకు తల వెనక్కాలకి చేతులు తీసుకువెళతాం. దీర్ఘశ్వాసలు, అలా ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు మనం చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనం ఈ షోల్డర్ జాయింట్ ని లూజ్ చేసే జాయింట్ రొటేషన్ చేద్దాం. ముందు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ రెండు రకాలుగా చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇలా సున్నా చుట్టినట్టుగా మోక చేతుని ఇట్లా దృష్టిలో ఉంచుకుని తిప్పుతూ ఉండాలి. శ్వాసలు దీర్ఘంగా, స్ట్రెయిన్ అనిపిస్తే ఆపేయచ్చు, మళ్ళీ అప్పుడు రివర్స్ లో చేయవలసి ఉంటుంది. ఇప్పటి వరకు మనం జాయింట్లకి ఈ ప్రక కండరాలకు బాగా చేసాం. ఇప్పుడు ఈ వెన్నుకి పక్కముట ఉండే ఈ కండరాలని, ఇక్కడుండే నర్వస్ ని స్ట్రెంగ్తన్ చేసే ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. అప్పుడు కాళ్ళు వెడల్పుగా పెట్టుకోండి, బ్యాలెన్స్ కోసం అనమాట. ఇప్పుడు అందరూ ఎడమ చేతిని ఇట్లా పైకి లేపండి, కుడి చేయిని ఇట్లా తోట కానించండి. ముందుకి వంగకుండా కరెక్ట్ గా ప్రక్కకి ఇట్లా జరుగుతూ చేతిని కాలు మీద ఇలా జరుపుకుంటూ వెళ్ళాలి. ఎంతవరకు వెళ్ళిస్తే అంతవరకు మనం ఇట్లా వెళ్ళాలి. శ్వాస వెళ్ళదు, వదిలేస్తూ వెళ్తాం. బాగా ఈ ప్రక్క సాగదీయబడుతున్నప్పుడు మెల్లగా పైకి వస్తాం. మరొకసారి లెగుస్తూ శ్వాస తీసుకుంటాం, వెళుతూ శ్వాస వదులుతూ వెళ్తాం. మరో ప్రక్కకు చేయాలి. ఈసారి ఎడమ చేయి తొడ మీద పెట్టుకుంటారు, కుడి చేతిని పైకి లేపుతారు. ఇప్పుడు మరలా ఇట్లా చేస్తే తప్పు. ఇలా ముందుకు వంగినప్పుడు ఈ సైడ్ మజిల్ స్ట్రెచ్ అవ్వదు అనమాట, అందుకని పక్కకే వంగాలి. దీనికోసం మనం చేసింది ఇప్పుడు వెన్నుపూసకు ఇరువైపులా ఉండే కండరాలను, పూసలన్నిటినీ ఇలా ఈ పక్కకు తిప్పటం ద్వారా మనకి వంగి లేచినప్పుడు కానీ, బరువులు లేపినప్పుడు కానీ, దాని బకెట్లు పట్టినప్పుడు కానీ, నడుము పట్టడం, డిస్క్ ప్రొలాప్స్ లాంటివి రాకుండా ముడ్డి పూసల దగ్గర నుంచి మెడ పూసల వరకు ఆ పూసలన్నింటినీ మంచి ఫ్లెక్సిబిలిటీలో ఉంచుకోవడానికి, దానికి సంబంధించిన కండరాలన్నింటినీ యాక్షన్ చేయించడానికి
బాగా నడువును పక్కకు ట్విస్ట్ చేసి ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. అప్పుడు చూడండి, తర్వాత మీరు చేయొచ్చు. కాళ్ళు వెడలు పెడతాం బ్యాలెన్స్ కోసం. ప్రక్కలకంటూ నడువుని తిప్పే ప్రయత్నం చేస్తాం స్పీడ్గా. అత్రిపోటు మెదట్లో పట్టేసి ఉంటాయి, కదలకుండా పడుకున్నందుకు లేచిన వెంటనే ఇలాంటివి చేస్తే ఆ పూసలన్నీ ఫ్రీ అయిపోతాయి. దీర్ఘశ్వాసలు తీసుకోవాలి. అలా చేయగలిగినంత వరకు చేసి ఈ విగరస్ గా స్పీడ్ గా చేయబట్టి కూడా శ్వాసలు ఫోర్స్ గా వెళ్లి సైనస్ అందుల్లో రొంపలు ఎవాపరేట్ అయ్యి క్లియర్ గా ఉంటాయి. ప్రాణాయామంలో ముక్కు బిగవటం కానీ, తుమ్ములు రావటం కానీ, ముక్కు బ్లాక్ అవటం కానీ ఇలాంటి సమస్యలు లేకుండా ముందు వార్మింగ్ అప్ ఎక్సర్సైజులు బాగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మనం లోవర్ బ్యాక్ మజిల్స్ ని మంచిగా స్ట్రెంగ్తన్ చేసి ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. మనందరికీ ఉద్యోగ వ్యాపారాల్లో నడుం పట్టేయటం, కాసేపు కూర్చుంటే నడుం నొప్పి పుట్టడం, బరువు లేపితే డిస్క్ ప్రొలాప్స్ అవటం, అలాగే బట్టలు గుంజినా వంగి పనిచేసినా లేచేసరికి నడ్డి చాలాసేపు పెయిన్ అనిపించి కొద్ది లెక్కెడితే కానీ నడుం లైన్ అవ్వకుండా ఉండటం, ఇలాంటి సమస్యలన్నీ మనకి ఏ పని చేసినా నడుంకి రాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పబోయే రెండు ఎక్సర్సైజులు పూసలన్నిటినీ ఫ్రీ చేయడానికి, ఈ లోవర్ బ్యాక్ మజిల్స్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. నడు నొప్పులు ఉన్నవారు, మెడ నొప్పులు ఉన్నవారు, డిస్క్ ప్రాబ్లం ఉన్నవారు, సయాటిక్ పెయిన్ ఉన్నవారు ఇప్పుడు చూయించే వాటిని చేయకూడదు. వారు రెస్ట్ గా ఉండాలి. ఇతరులు ఎవరైనా అభ్యాసం చేయొచ్చు. ఇప్పుడు ఇది చేయడానికి కాళ్లను వీలైనంత వరకు కొంచెం ఇట్లా వెడల్పుగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. లేడీస్ అయితే కొంచెం ప్యాంట్ లాంటిది వేసుకుని పైన శారీ కట్టుకోవచ్చు, లేకపోతే ఇంట్లో డ్రెస్ లాంటిది వేసుకునే ట్రై చేయండి. ఇలాంటి ఎక్సర్సైజులకి శారీ మీద కష్టంగా ఉంటాయి కాబట్టి వారు మారితే బాగుంటుంది. రెండు కాళ్ళను ఇలా వెడల్పు పెట్టి రెండు చేతులను పైకి ఇలా లేపి శ్వాస బాగా ఫోర్స్ గా తీసుకుంటూ వెనక్కి పెడతాం. మోకాళ్ళు వంచకుండా అలా ఎంతవరకు నడుమును వంచగలిగితే ముందు కొంచే ప్రయత్నం చేస్తాం. అలా మనం 7-10 సార్లు చేయగలిగితే మంచిది. ఈ లోవర్ బ్యాక్ మజిల్స్ అన్ని చాలా బలంగా తయారవుతాయి. ఇప్పుడు త్రికోణాసన్ ని ఎక్సర్సైజ్ లాగా చేయటం ద్వారా మనకి ఈ ప్రక్క ఈ ప్రక్క మజిల్స్ కి చాలా బలాన్ని చేకూర్చే ఎక్సర్సైజ్ అనమాట అది. ఇందులో కూడా నడు నొప్పులు మెడ నొప్పులు ఉన్నవారు చేయొద్దు, చూస్తూ ఉండండి. ఇతరులు ఇట్లా కాళ్ళు వెడల్పు పెట్టి చేసే ప్రయత్నం చేయాలి. ఇలా చేత్త పాదాన్ని మోకాళ్ళు అసలు వంగకూడదు, ఈ చేత్త పాదాన్ని అనుకుంటాం, లేకపోతే ఆనకపోయినా అంతవరకు వస్తాం. తోరకి ఇలా తలలేపి పై చేతిని చూస్తాం ఇట్లా. అల్ప వచ్చేస్తుంది, దీర్ఘశ్వాసల వల్ల లాభం బాగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం హిప్ జాయింట్ ని అంటే తొంటి యొక్క ఎముకను బాగా లూజ్ చేసుకోవటానికి, దానికి సంబంధించిన కండరాలను బలం చేసుకోవటానికి ఒక ముఖ్యమైన ఎక్సర్సైజ్ చేద్దాం. తిరగలి తిప్పినట్టుగా మనం ఇప్పుడు సీటును తిప్పాలన్నమాట. రెండు కాళ్ళు దగ్గర ఉంచుకుంటాం, చేతులు నడుము మీద పెట్టుకుని వీలున్నంత వరకు తిరగలు తిరిగినట్లుగా మనం సీట్ నట్లుగా ఉండరంగా
వయసు పెరిగేకొంది జాయింట్స్ లో కూడా స్టిఫ్నెస్ వచ్చి మూమెంట్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి. మళ్ళా రివర్స్ లో ఇప్పుడు మనం మోకాలు జాయింట్ ని స్ట్రెంగ్తన్ చేసే లూజ్ చేసే ఎక్సర్సైజ్ చేద్దాం. కొద్దిపాటి మోకాళ్ళ నొప్పులు ఉన్న వారైతే ఇవి చేస్తే అలాంటి సమస్యలు కొంత తగ్గడానికి హెల్ప్ జరుగుతుంది. లేనివారు ముందు నుంచి ఇలాంటివి చేస్తే అలాంటి సమస్యలు రాకుండా చాలా మంచి లాభం జరుగుతుంది. ఇప్పుడు కాళ్ళు ఇలా దగ్గర పెట్టి రెండు పాదాలను దగ్గర ఉంచుకుంటాం. ఈ చేతుల్ని మోకాళ్ళ మీద ఎలా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా అయినా పెట్టుకోవచ్చు, మీ వీలు బట్టి ఇలా పెడతారు. సున్నా చుట్టినట్టుగా మోకాళ్ళని తిప్పాలి మనం. ఇట్లా మళ్ళా వీటిని రివర్స్ లో చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మోకాలు వెనక భాగం ఉండి ఈ మజిల్ ని స్ట్రెంగ్తన్ చేసే ఎక్సర్సైజ్ చేద్దాం. అలాగే పిక్క తండ బలం అవుతుంది. దీని ద్వారా చాలా మందికి వెనక భాగం నొప్పులు వస్తుంటాయి, ఆ నొప్పులు రాకుండా హెల్ప్ చేస్తుంది. మరి దీన్ని చూస్తే మీకు తెలుస్తుంది, వెనక నుంచి కూడా చూడొచ్చు. ఇలా ఈ మడ వచ్చి దగ్గర దగ్గర సీట్కి తగిలేటట్టుగా మెయిన్ గా దీనికి బలం అనుకున్నాం. మీకు అక్కడే పెయిన్ వస్తుంటుంది చూడండి, చేతులు ఇలా నడుంకు పెట్టుకుని కూడా చేయొచ్చు. మీరు తొడలు బాగా పిక్కల్లావుగా ఉన్న వారికి మడ వెళ్లి సీటుకి తగలపోవచ్చు. ఎంతవరకు వస్తే అంతవరకు గెంటే ప్రయత్నం చేయండి. తొడ కండరాలు కూడా మంచి బలంగా తయారవుతాయి. మీరు నడిచినా మెట్లు ఎక్కినా ఈ పిక్క కండరాలు తొడ కండరాలు స్ట్రెయిన్ కాకుండా ఈ ఎక్సర్సైజ్ వల్ల బలాన్ని పుంజుకుని మీకు హెల్ప్ చేస్తాయి. అలాగే మీరు ఎక్కువసేపు షాపింగ్ చేసినా టూర్ చేసినా నడిచినా ఇవి బలంగా ఉంటాయి కాబట్టి మీకు ఎక్కువ భారం అనిపించదు కాళ్ళు. ఇప్పుడు మనం ఈ కాలు శీలమండలాన్ని బలం చేసుకోవడానికి ఆ జాయింట్ని లూజ్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. చేతులు నడుము మీద పెట్టుకు చేయొచ్చు. వెయిట్ ఎక్కువ ఉన్నవారు మడాల నొప్పులు ఉన్నవారు చేయకండి, వారు మానేసి రెస్ట్గా ఉండొచ్చు. ఇతరులు మాత్రం చేసే ప్రయత్నం చేయొచ్చు, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉన్నవారికి మరీ స్ట్రెయిన్ ఎక్కువై కొత్త పెయిన్లు వస్తాయి. చూసేవారికి బాగుంటుంది చేస్తుంటే, కానీ చేసేవారికి మాత్రం పిక్కల్లో పోట్లు పుడుతుంటాయి. ఇలా చేయటం ద్వారా పిక్కలకు చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. అంటే మీరు ఎన్ని గంటల నుంచి ఉన్నా ఎన్ని గంటలు పనిచేసినా పిక్కల్లో లాగటం, సాయంకాలం అయ్యేసరికి వేలాడిపోవటం, కాళ్ళు గుంజటం లాంటి సమస్యలు దీనికి బాగా తగ్గుతాయి. ఇలా మనం ఎంతసేపు నొప్పులు లేకుండా చేయటానికి కాళ్ళు సహకరిస్తే అంతసేపు చేసి రెస్ట్ ఇస్తారు. రోజు రోజుకి ఒక 4-5 సార్లు పెంచుకుంటూ వెళ్తే సరిపోతుందన్నమాట. ఇది చాలా మంచి ఎక్సర్సైజ్ కాళ్ళకు. ఇప్పుడు చేయబోయే ఎక్సర్సైజ్ కాలి వేళ్ల అడుగు భాగాన ఉండే కండకు ఆ ఎముకలకు మంచి బలానిచ్చే ఎక్సర్సైజ్ అన్నమాట. రెండు పాదాలు దగ్గర పెడతాం. సాధ్యమైనంత వరకు వేళ్ల మీద పైకి ఎంత హైట్ లేపి సాగదీయగలిగితే శరీరాన్ని అంత హైట్ సాగదీయగలుగుతాం.
చేతులు పైకి తీసుకెళ్తూ, చేతులు దింపుతూ గాలి వదిలేస్తాం. మళ్ళా పైకి ముని వేళ్ల పైన లెగటం అంటారే, అలా అట్లా ఒక 10-15 సెకండ్లు ఉండొచ్చు పైన ముని వేళ మీద సాగిన తర్వాత. చేతులు దింపుతూ గాలి వదిలేస్తాం. ఇప్పుడు ముఖ్యంగా మనం మెడ భాగం నుంచి పాదభాగం వరకు అన్ని రకాల కండరాలకు, ఎముకలకు, నరాలకు కదలికలనిచ్చి మంచిగా లూజ్ చేసేవి, కండరాలకు బలాన్ని ఇచ్చే వాటిని కూడా చేయటానికి ప్రయత్నం చేశాం. ఇంకా చాలా రకాలు ఉంటాయి, తేలికపాటి రకాలు, అందరూ చేయగలిగేవి, అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉంటాయని చూపించాం. మనం నిద్ర లేచేసరికి శరీరం అంతా పట్టుకుపోయి ఉంటుంది, అంచేత లేచిన వెంటనే అందరూ అని ఇరుచుకుంటారు. తల్లిపాలలాగే పిల్లవాడు కూడా చూడండి, తరచూ ఎందుకు విరుచుకుంటాడంటే ఒక గంట కదలకుండా నిద్రపోయేసరికి శరీరంలో కండరాలన్నీ పట్టేస్తాయి. అలా పట్టినప్పుడు రక్త ప్రసరణ సరిగా జరగదు. అందుకని సెల్స్కి అన్ని సరఫరా జరగాలంటే రక్తం వెళ్ళాలి, రక్తం వెళ్ళాలంటే కండరాలు కదలిక ఉండాలి. కండరాలు కదలిక నిద్రలో ఉండదు, కదలకుండా కూర్చునే పనుల్లో ఉండదు. అందుచేత ఆ కదలికల కోసం మనం అప్రయత్నంగా మధ్య మధ్యలో విరుచుకుంటూ ఉంటాం. ప్రాణవాయువు చాలకపోతే అప్రయత్నంగా హావలెంతలు వచ్చేసి నోరు బాగా తెరిచి ఎక్కువ గాలి తీసుకుంటుంటాం. బాడీకి ఏది కావాలి అది మన చేత చేయించుకుంటుంది. కానీ బాడీ నాకు ఎక్కువ విరుచుకోమనే లక్షణాలు కలిగిస్తున్నదంటే నేను బద్ధకంగా కూర్చుంటున్నాను, శరీరానికి ఎక్సర్సైజులు లేకుండా నేను బ్రతుకుతున్నానని మనం అర్థం చేసుకోలేం. అంచేత ఇలాంటి ఎక్సర్సైజులన్నీ నిద్ర లేచిన వెంటనే ఒక 1.5 గంట 1 గంట సేపు కనుక చేస్తే అన్ని మజిల్స్, అన్ని నర్వ్స్, అన్ని జాయింట్స్ అన్ని కూడా ఫ్రీ అవుతాయి. ఆ తర్వాత మనం ఆసనాలు చేయాలన్నా, ప్రాణాయామం చేయాలన్నా, ఇతర ఏ పనులు చేసుకోవాలన్నా బాడీ చక్కగా మీ పనులకు సహకరిస్తూ ఉంటుంది. ఎవరికైతే నిద్ర లేచిన వెంటనే కాస్త ముక్కు చెమ్మక రొంపగా ఉండి ప్రాణాయామం చేయడానికి ఆటంకంగా ఉంటుందో, తరచూ తుమ్ములు వస్తుంటాయో, ముక్కు బ్లాక్ అయ్యి గాలాడకుండా ఇబ్బంది పడుతుంటారో, అలాంటి వారు డైరెక్ట్గా ప్రాణాయామం చేయకూడదు. ముందు ఇలాంటి వార్మింగ్ అప్ ఎక్సర్సైజులు చేసి ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్పాట్ జాగింగ్, కదలకుండా ఒకేసారి ఉండి పరిగెత్తటం, చేయిస్తూ నోరు మూసేసి ముక్కు ద్వారా గాలిని ఫోర్స్గా తీసుకుని ఫోర్స్గా వదులుతూ ఉంటే గాలి రాపిడికి రొంపలు ఆవిరైపోయి ముక్కు డ్రైగా అవుతుంది. అప్పుడు ప్రాణాయామం చేస్తే చాలా బాగా వస్తుంది అన్నమాట. అంచేత శరీరంలో క్యాలరీస్ ఖర్చు అవ్వాలన్నా, పిక్కలకు మంచి బలం రావాలన్నా జాగింగ్ చాలా మంచిది. అంచేత బయటకు వెళ్ళి పరిగెత్తడానికి చాలా మందికి మంచని, మరి బయట వెళ్ళటానికి ప్రాబ్లం అనో, తోడు లేరనో ఏదో కారణంగా మానేస్తుంటారు. ఇంట్లోనే కదలకుండా ఒక చోట నుండి జాగింగ్ చేయడం కూడా మంచిదే. ఎవరైతే బాగా వెయిట్ ఎక్కువ ఉంటారో, మడాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉంటాయో, వారు మాత్రం చేయకూడదు. నడు నొప్పులు, డిస్క్ ప్రాబ్లం ఉన్న వారు కూడా జాగింగ్ చేయొద్దు, వారంతా రెస్ట్గా ఉండాలి. ఇతరులు వయసు సహకరించి ఇలాంటి ప్రక్రియ చేయడానికి ఇబ్బంది లేదనుకున్న వారంతా ప్రయత్నం చేయొచ్చు. జాగింగ్ అంటే మనకి అలుపు రాని పరుగు. ఇలా చేసేటప్పుడు నోరు తెరిచి మాట్లాడామనుకోండి, గాలి నోట్లో నుంచి ఎడితే ముక్కు భాగాల దగ్గర ఉండే సైనస్ సందులవి డ్రై అవ్వవు, మనకి రొంపలు ఆవిరవవు. అంచేత వాకింగ్ చేసేటప్పుడైనా, జాగింగ్ చేసేటప్పుడైనా మనం మాట్లాడకూడదు అనమాట. నోరు మూసుకుని దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ చేయవలసి ఉంటుంది. ఇలా మనం రోజు 10 నిమిషాలు 1/2 గంట చేస్తూ ఉంటే పిక్క కండరాలు, నరాలు చాలా బలంగా తయారవుతాయి. వివేకానందుడు చెప్పినట్టుగా ఇనుప కండరాలు ఉక్కు నరాలలాగా మన శరీరం తయారవుతుంది. మీ అందరికీ నవ్వు వస్తుంది ఇప్పుడు చెప్పబోయేదాన్ని వింటే. మనకు చిన్నప్పుడు తప్పు చేస్తే బడిలో గుంజీళ్ళు తీయించేవారు, గోడ కుర్చీ వేయించేవారు. నిజంగా దానివల్ల శిక్ష పడినప్పటికీ చాలా బలం, ఆరోగ్యం అప్రయత్నంగా వచ్చి ఉండేది. అలాంటిది మనకి ఈ రోజుల్లో స్కూల్స్లో ఎవరు చేయించట్లేదు, మనకు కావాలని ఎక్సర్సైజ్ కూడా చేయటం లేదు.
మరి కాళ్ళలో బలం తగ్గిపోయింది. ఆ బలాన్ని పెంచడానికి, జాయింట్ స్ట్రెంగ్త్ చేయడానికి గుంజీళ్ళు తీయటం చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వారు చేయకూడదు, ఇతరులు ప్రయత్నం చేయొచ్చు. వెయిట్ ఎక్కువ ఉన్నవారు కూడా చేయకూడదు. కాస్త నార్మల్ వెయిట్ ఉండి సన్నగా ఉన్నవారంతా ప్రయత్నం చేయొచ్చు. మనం ఎన్ని తీగలు తని తీయొచ్చు. ప్రారంభంలో ఒకేసారి 10-20 తీసేసారంటే పిక్కలు పట్టేస్తాయి. 4-5 చేయండి, 5-6 రోజుల తర్వాత పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు. దీర్ఘ శ్వాసలు మళ్ళీ ఇందులో కూడా కిందకి వెళ్ళేటప్పుడు వదిలేస్తాం, పైకి వెళ్ళేటప్పుడు శ్వాస తీసుకుంటాం. ఆరోగ్యం భాస్కరాతిచ్చేత్ అంటారు. అలాంటి సూర్యుడికి ఆరోగ్యం కొరకు సూర్య నమస్కారాలు చేయమంటే జనాలు వింటారో వినరోనని, సూర్య నమస్కారాలు చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్పి మన చేత ఆరోగ్యాన్ని పొందేటట్లుగా సూర్య నమస్కారాలను డిజైన్ చేశారు. రోజుకి 5, 10, 12, 15 సార్లు సూర్య నమస్కారాలు వరుసనే స్పీడ్ గా చేసుకుంటూ వెళ్ళిపోతే అన్ని వార్మింగ్ అప్ ఎక్సర్సైజులు బాడీకి ఎలా ఫ్లెక్సిబిలిటీని కలిగిస్తాయో ఒక్క సూర్య నమస్కారాలు అవన్నీ పక్కన పెట్టి వీటిని చేసినా సరిపోతుంది. టైం లేనప్పుడు ఒక 10 నిమిషాలు పావు గంట ఒక 10 రౌండ్లు సూర్య నమస్కారాలు చేసేస్తే ఇక ఏ వ్యాయామాలు చేయకపోయినా నష్టం లేదు. కాకపోతే మెడ నొప్పులు, నడు నొప్పులు, కాలు జాలు, డిస్క్ ప్రాబ్లం ఉన్నవారు, బాగా వెయిట్ ఎక్కువ ఉన్నవారు చేయలేకపోవచ్చు. ఈ నొప్పులు ఉన్నవారు, మెడ నొప్పులు, నడు నొప్పులు, డిస్క్ ప్రాబ్లం వారు సూర్య నమస్కారాలు చేయకూడదు ఆ సమస్యలు తగ్గేంత వరకు. ఇతరులందరూ ప్రయత్నం చేయొచ్చు. ఇవి మేము మెల్లగా స్టెప్ వైజ్ చూపిస్తాం. ఒక 5-6 రోజులు నేర్చుకుని కొంచెం అలవాటు అయిన తర్వాత భంగిమలన్నీ మీరు ఇంకా వాటిని స్పీడ్గా చేసుకుంటూ ఎక్సర్సైజ్ లాగా వెళ్ళిపోవచ్చు. తక్కువ టైంలో 10-12 రౌండ్లైన సూర్య నమస్కారాలు మీరు అభ్యాసం చేయొచ్చు. ఒక సూర్య నమస్కారంలో 12 భంగిమలు ఉంటాయి. ఒక్కొక్క భంగిమకు ఒక్కొక్క సూర్య నమస్కారం ఉచ్చరిస్తూ అలా సూర్య నమస్కారం చేస్తే అటు ఆరోగ్యానికి, అటు మంచి ఆధ్యాత్మిక చింతనకు పుణ్యమని కూడా మన పెద్దలు ఏర్పరిచారు. సూర్య నమస్కారాలని ఎందుకు చేయాలంటే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు అని మన పెద్దలు అంటుంటారు. వాస్తవానికి అవన్నీ గ్రహాలైనప్పటికీ మనం
సూర్యుని వల్ల ఎంతో మేలు పొందుతూ ఉన్నాం. సూర్యకిరణాలు సోకకపోతే ఈ భూమి మీద ఏ చెట్టు మొలవదు. చెట్టు లేకపోతే జీవరాశులు ఉండవు, జీవరాశులు లేకపోతే సృష్టి మనుగడే ఉండదు. అంచేత ఈ సృష్టిలో ఉండే కాలుష్యాన్ని తొలగించి ప్రాణశక్తి విడుదలకు, ఆహార ఉత్పత్తికి, క్రిమికీటకాదుల సంహారానికి, రక్షణ వ్యవస్థకు ఎంతో మూలమైన సూర్యకిరణాలను నిరంతరం మనం వాడుకుంటున్నాం. 4 గంటలు మనం కరెంటు వేసుకుంటే నెలకు 1000 బిల్లు కడుతుంటామే. రోజుకు 12 గంటలు ఇంత చక్కటి వెలుతురునిచ్చి, ఇంత రక్షణ వ్యవస్థను ఈ ప్రకృతికి అందించే సూర్యకిరణాలను ఇంత బాగా వాడుకుంటున్నందుకు ఏమి తిరిగి ప్రత్యుపకారం చేయగలమని భావనతో మన పెద్దలు ఆ సూర్యునికి నమస్కరిస్తూ మన యొక్క కృతజ్ఞతను తెలియచేసేవారు. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న వార్మింగ్ అప్ ఎక్సర్సైజుల్ని, సూర్య నమస్కారాలు, వీటన్నిటినీ మీరు తెల్లవారుజామున మన 4 గంటల నుంచి 5 గంటల వరకు యోగా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఒక 1/2 అవర్ చేసుకోదలిస్తే చేసుకోవచ్చు. ఎవరైతే తెల్లవారుజామున 4 గంటలకు లేవటానికి అవకాశం లేదో అలాంటి వారు మీరు లేచిన వెంటనే నీళ్లు త్రాగి మల విసర్జన చేసిన తర్వాత ముందు వార్మింగ్ అప్ ఎక్సర్సైజులు, మీకు ఏవి చేసుకోవాలనిపిస్తే అవి చేయండి, అవసరమైతే సూర్య నమస్కారాలు చేయండి. ఇవన్నీ చేశాక ప్రాణాయామం, ఆ తర్వాత ఆసనాలు చేయటం అసలు కరెక్ట్ ఆర్డర్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వార్మింగ్ అప్ ఎక్సర్సైజులను ఎవరికైనా ఉదయం చేసుకోవడానికి సమయం కుదరనప్పుడు వీటిని సాయంకాల పూట 4 గంటలకు 5 గంటలకు కాస్త వెయిట్ తగ్గాల్సిన వారు, కాస్త బాడీ ఫ్లెక్సిబిలిటీ లేని వారు ఈవినింగ్ ఫ్రీ టైంలో చేసుకోవచ్చు. ఉదయం పూట మనం అందించే ఆసనాలు, ప్రాణాయామ క్లాసుని గంటసేపు మీరు డైరెక్ట్ గా ఆ టైంలోనే చూస్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఇలాంటివన్నీ మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. రేపటి కార్యక్రమంలో మనందరం కూడా శ్వాస రహస్యం గురించి తెలుసుకుంటాం. అసలు ప్రాణాయామం ఎందుకు చేయాలి, దీర్ఘశ్వాసల ప్రాణాయామం మరీ ఎందుకు మంచిది, చేయకపోతే నష్టం ఏమిటి, శ్వాసల యొక్క రహస్యం అంతా కూడా మీకు అర్థం కావాలి, వాటి వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్ అన్నింటినీ రేపు మీకు వివరించబోతున్నాం. ప్రాణాయామం యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. మీ అందరూ తెల్లవారుజామున లేచి ఇలాంటి చక్కటి సమయంలో శరీరానికి చక్కటి వ్యాయామాలను అందించే ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరికి కూడా అభినందనలు తెలుపుకుంటూ అందరికీ సెలవు. నమస్కారం.